శుక్లాం భారతనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ సర్వవిజ్ఞ ఉపశాంతే హోమ్ శ్రీ గృప్ో నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూరాలజ్ని అందరాల ఉన్నారు కుండ వద్దలు కొట్టి చెప్తున్నానండి నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు మహర్దశ కలగబోతుంది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతులు అవుతారు నేను చెప్పింది ఎప్పుడు కూడా పొల్లుపోదండి ఖచ్చితంగా జరుగుతుంది అది జరిగి తీరవలసిందే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ నమ్మకం ఉందండి ఖచ్చితంగా ఉంది నేను చెప్తున్నాను కదా ఒకతను నా దగ్గరికి జాతకం చూయించుకోవడానికి అతని సంఖ్యాబలం పేరులో బలాన్ని పెంచుకోవడానికి నా దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు తన జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేశాను తాళపత్ర గ్రంథాలలో ఏముందంటే ఇతని జన్మ జాతకాన్ని పరిశీలిస్తే తనకు తాళపత్ర గ్రంథాలలో ఏం చూపెడుతుందంటే ఇతను ఆంజనేయ స్వామి దీక్ష గనక తీసుకుంటే తనకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగి కోటీశ్వరుడు అవుతాడు అభివృద్ధిలోకి వస్తాడు అప్పటి నుండి అతని జీవితంలో మార్పు జరుగుతుంది అని నేను తాళపత్ర గ్రంథాలలో చూశాను అతను చెప్పానండి చెప్పిన తర్వాత ఈ యొక్క ఆంజనేయ స్వామి దీక్ష అనేది కూడా సమ్మర్లో వేసుకుంటారు చాలామంది ఎండాకాలంలో వేసుకుంటారు దీక్ష అప్పటి వరకు వెయిట్ చేశాడండి పాపం చేసిన తర్వాత ఉన్నట్టుండి వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళ మదర్ చనిపోయారు మదర్ చనిపోతే ఆ దీక్ష అనేది ఒక సంవత్సరం దానక అతనికి వేసుకోవడానికి ఉండదు ఇంకా సంవత్సరం దానక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దానక ఉండదు అది పాపం అతను ఏం చేశాడంటే వాళ్ళ మదర్ సంవత్సరం అనేది కూడా పూర్తి చేసుకున్నాడు వన్ ఇయర్ పూర్తి చేసుకొని నాకు ఒకసారి మళ్ళీ నన్ను కలవడం జరిగింది కలిస్తే తన జాతకాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి పరిచయం చేసి మీరు అప్పుడు అయ్యప్ప మన ఆంజనేయ స్వామి దీక్ష వేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఇది మెయిన్గా మూలంగా చూపెడుతుంది మీ తాళపత్ర గ్రంథాలలో ఉంది అని చెప్పారు అని అతను నాతో చెప్పాడు సరే అని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసి నేను గవలు వేసి చూశానండి గవలు వేసి చూస్తే ఇతనికి ఆ దీక్ష తీసుకోవడం అనేది అతని వల్ల కాదు ఇంకా అంటే ఈ సంవత్సరం కూడా దీక్ష అనేది కూడా కొనసాగడం లేదు అలా పడినాయి గవలు గవలు పడితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చేశానంటే ఆ గవలు పడి నేను వేసిన గవలు పడితే చూసి మరి ఈ హనుమాన్ దీక్ష అనేది కూడా నీకు పని చేయదు మళ్ళీ నువ్వు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతావు ఇది వద్దు నెక్స్ట్ ఇయర్ తీసుకో అని చెప్పారు ఎందుకు సార్ నేను చాలా నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నేను నేను కంపల్సరీ తీసుకుంటాను సార్ అన్నాడు లేదు నువ్వు ఈ సంవత్సరం నీకు తీసుకోవడానికి ఉండదు అవకాశం అనేది ఉండదు నీకు ఎందుకంటే నీకు కొంచెం ఇబ్బందులు అని చెప్పేశారు లేదండి ఆరు అయినా నూరు ఆరు అయినా నేను అమ్మవారి అంటే మా తల్లిగారి యొక్క ఈ యొక్క సంవత్సరం పూర్తి అయిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ నేను తీసుకోవాలని నేను సంకల్పం చేశాను ముడుపు కూడా కట్టాను అన్నాడు సరే అని చెప్పేసి వెళ్ళాడండి అతనికి ఏంటంటే ఈ సంవత్సరికం పూర్తి కాగానే కొద్ది రోజులకు వాళ్ళ నాన్నగారు హార్ట్ స్ట్రోక్తో చనిపోయారండి మళ్ళీ ఏముందండి ఈ ఒకవేళ అయితే దీక్ష తీసుకున్నాడనుకో ఆ దీక్ష విరమించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది హాట్ స్ట్రోక్తో చనిపోయాడండి అప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేస్తే అసలు ఏంటి అంటే విధి చూడు ఎంత అదో అప్పుడు నాకు అనిపించింది అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినందుకు బాధపడ్డాను బాధ అంటే బాధపడాలా లేదంటే నా శాస్త్రం ఎంత కరెక్ట్గా చూపెడుతుంది అని సంతోషపడాలని అర్థం కాదండి నిజంగానండి నేను అతను నా మీద అప్పుడు ఆయనకు కాన్ఫిడెంట్ కలిగింది ఇప్పటికీ ఏ అర్ధరాత్రి అయినా కూడా నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలండి తిరిగి నా దగ్గరికి వస్తాడు నేను ఏది చెప్తే ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ వివాహ మహోత్సవం జరిగినా ఎందుకంటే వివాహం వివాహం అనేది చేయాలనుకున్న వాళ్ళ పిల్లలకి కానీ నన్ను అడగంది మాత్రం అసలు ఏ పని చేయడండి ఖచ్చితంగా అంత నమ్మకం పెరిగిపోయింది నాకు అతనికి అతను అతను నా మీద అతనికి అంత నమ్మకం పెరిగిపోయింది అంటే శాస్త్రం ఏ విధంగా చెప్తానే నేను అదేవిధంగా మిమ్మల్ని గైడ్ చేస్తానండి ఏదో నా సొంత తెలియతేటలు నేను సొంతగా నా నోటికొచ్చిన మాట మాట్లాడి మిమ్మల్ని గైడ్ గ గైడ్ అనేది ఇవ్వను నేను గైడెన్స్ అనేది ఇవ్వను గైడ్ లైన్ అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అక్కడ ఏం పడింది శాస్త్రంలో ఏమో అదే చెప్తాను ఉన్న రీసెంట్గా అంటే కోవిడ్కు ముందు ఒక పిల్లోడిని నీకు ఉద్యోగమే చేసుకో వ్యాపారం చేస్తే నష్టపోతావే అని చెప్పేస్తే ఆ ఎలా అంటే అతనికి నచ్చలేదు నేను చెప్పేది నచ్చలేదు నువ్వు ఉద్యోగం చేసుకో వ్యాపారం వద్దు నీకు నీకు పని చేయదని చెప్పాను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి లేదు నేను వ్యాపారమే చేస్తా నేను ఉద్యోగం చేయను నాకు అసలు ఉద్యోగం అసలు ఎవరి నేను పని చేయను ఎందుకు నాకు ఉద్యోగం అంటున్నారు నాకు అర్థం కావట్లేదు నేను కింద పని చేయను నా స్వతహగా నీ కాల మీద నిలబడతాను నువ్వు మీరు డబ్బులు నాకు ఇన్వెస్ట్ చేస్తారా చేయరా అని బీష్మించుకో కూర్చున్నాడు వాళ్ళ తండ్రి ఇది చేసేది ఏం లేదురా నాయన ఇక నువ్వు చేసుకో నాయనా అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు ఆయన ఒక పెద్ద హోటల్ రెస్టారెంట్ నడిపాడు నడిపినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక పైసా సంపాదించలేదు మొత్తం లాస్ ఏర్పడింది మొత్తం డబ్బులు ఆ లాస్ను భరించలేక వీళ్ళు నివసిస్తున్నటువంటి ఇంటిని అమ్మి అప్పులు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే తిరిగి 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 చివరాకం చివరి స్థాయిలో మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ఆ పాయింట్ ఇంత అవసరమా నేను వద్దని చెప్పాను కదా ఇంత అవసరమా నేను ముందే చెప్పాను మీకు ఇది జరుగుతుంది ఇది జరగదు అని చెప్పి నేను ముందే చెప్పాను ఇప్పుడు ఏమైందని అడిగితే ఏమవుతుందండి తప్పైందండి ఇక నేను ఇంకోసారి అంటే ఇంకోసారి ఏంది ఇప్పుడు చెరువు నీళ్ళు చెరు వెనుక పడిపోయినాయట చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఫస్టే ఉండాలి ముందే ఉండాలి నేను చెప్పినప్పుడు అని చెప్పేసి అతనికి ఇంకా మనం చెప్పేది ఏం లేదు ఒక భరోసా ఇచ్చాను ఇప్పటికైనా నువ్వు ఉద్యోగం చేసుకో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఉద్యోగంలో స్థిరపడవు ఒకరి కింద పని చేయాలని కాదు దాంట్లోనే కూడా నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళవచ్చు నీ కింద పది మంది ఇరవై మందిని పని చేసుకునే చేసుకోవచ్చు నీకంత టాలెంట్ ఉంటుంది ఆ తర్వాత నీకు ఎప్పుడైతే నీకు వ్యాపారం చేయాలని అనుకుంటావో నేను మళ్ళీ నేను చెప్తాను ఆ టైంలో మీరు ఆ టైంలో వచ్చిందనగల అప్పుడు నేను ఆ గవలు వేసి చూసి మళ్ళీ తాళపత్ర గ్రంథాలు మీ హస్తరేఖలు పరిచయం చేసి అప్పుడు అవుతుందా కాదా అని నేను ఖచ్చితంగా చెప్తాను అప్పుడే చేసేది చాలా చాలా సంతోషపడిపోయారు ఇప్పటికీ అతను బిజినెస్ అంటూ మళ్ళీ నేను బిజినెస్లోకి రాను అని చెప్పాడట ఆ పిల్లోడు కంటిన్యూ అవుతున్నాడు అండి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు యుఎస్లో ఉన్నాడు భార్యకు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు వస్తాయి ఇతనికి ఏడు లక్షల దానికి వస్తాయి శాలరీ దాంట్లో ఏడు అంటే వీళ్ళకి ఏంటంటే ఒక పదకొండు లక్షలు వచ్చినా దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ తీసేసినా మిగతా అంతా సేవింగ్స్ వీళ్ళకి పెద్దగా ఖర్చు ఏమున్నదండి ఒక సుమారుగా ఒక వ్యక్తి బ్రతకడానికి ఒక వంద డాలర్లు అవుతా అవసరం అవుతాయని అనుకుంటున్నాను అంతే సుమారుగా ఒక డెబ్బై వేలు రూపాయలు డెబ్బై వేలు ఎనభై వేలు అవుతాయి లక్ష యాభై వేలలో లగ్జరీగా బ్రతకొచ్చండి ఒక వంద డాలర్లు గనుక మనం ఖర్చు పెట్టుకుంటే అంటే నెలలో పర్ఫెక్ట్గా అతను మంచిగా మిగులుతున్నాయండి ఇక మా సేవింగ్స్ మంచి అద్భుతం సేవింగ్స్ అనేది కూడా మొదలైన ఇంకా శాలరీస్ పెరిగినాయి వాళ్ళకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చెప్తుంటానండి అది మీరు వినగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు అయినట్టే మకర రాశి ధనుస్సు రాశి మేషరాశి కన్యారాశి తులారాశి కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను మీకు మంచి మహారదశ మొదలుగా అవుతుంది ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఇప్పుడు దేవి అమ్మవారి నవరాత్రోత్సవాలు మొదలు కాబోతున్నాయి జూలై ఆరో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు నేను దీక్ష వేసుకుంటున్నాను దీక్ష తీసుకుంటున్నాను అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాను ఈ దీక్షలో భాగంగా మరి ఎవరు అదృష్టవంతులు అంటే ఏడో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు వచ్చేటువంటి వారు చాలా చాలా అండి ఈ దీక్షా సమయంలో వాళ్ళకి నేను కరెక్షన్ ఇవ్వబోతున్నాను నేను ఒకటేనండి నేను పదే పదే ఒకటే చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా నేను అమ్మ మాట్లాడుతున్నాను నేను ఆశీర్వచనం ఇస్తాను వాళ్ళకి మంచి జరగాలి మంచి బాగుపడాలని నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా అమ్మవారి నేను సాక్షిగా నేను మంచి కరెక్షన్ ఇస్తాను వాళ్ళు బాగుపడతారు ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయండి మీరు మళ్ళీ కావాలని అడిగినా దొరకవు ఎందుకంటే ఏడో తారీఖు అమ్మి అయిపోయినాయి పదమూడు అయిపోయినాయి పద్నాలుగు అయిపోయినాయి ఆల్రెడీ ఈ శనివారం రోజు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తే ఆ పదమూడో తారీఖు ఇచ్చాను పద్నాలుగు ఎందుకంటే నాకు బుకింగ్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఇరవై ఒకటో తారీఖులో ఉన్నాయి అది కూడా వన్ ఆర్ టూ డేస్లో ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయండి అవి కూడా అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ సండే ఉంది అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖమంత్